డాక్టర్ ఎం రాజశేఖర్ రెడ్డి. నేను చిత్తూరు బహువిధ పశు వైద్యశాల అందు సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. రైతులకు ముఖ్యంగా ఈ పొదుగుబాపు అనే వ్యాధి గురించి సూచనలు ఈరోజు ఇస్తున్నాను. ఈ పొదుగుబాపు వ్యాధి వలన రైతులు అనేక వేల రూపాయలు నష్టపోవడమే కాక రాష్ట్రము దేశం కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఎందుకంటే ఈ పొదుగుబాపు వ్యాధి వచ్చినప్పుడు పశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి రైతు నష్టపోవడమే కాకుండా రైతులందరూ నష్టపోతూ రాష్ట్రము అదేవిధంగా దేశం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోవడం జరుగుతుంది. ఈ పొదుగుబాపు వ్యాధి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏమంటే ఈ పొదుగుబాపుని మనము మేనేజ్మెంటల్ డిజీజ్ అంటాం. అంటే మనము పశువుని ఏ విధంగా మనము చూసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఈ వ్యాధి రావడం కానీ లేదు రాకుండా ఉండడం కానీ జరుగుతుంది. సో ఈ పొదుగుబాపు వ్యాధి రాకుండా మనము జాగ్రత్తలు ఏమి తీసుకోవాలంటే, పొదుగుని శుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా పశువుని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పశువుని ఉదయము సాయంకాలం రెండు పూటలా కడగాలి. అదేవిధంగా పొదుగుని కూడా పాలు పితికే ముందు ఉదయము సాయంకాలము శుభ్రంగా కడుక్కొని తర్వాత పాలు పిండాలి. సో ఈ విధంగా చేసినప్పుడు పొదుగు శుభ్రంగా ఉన్నప్పుడు ఈ వ్యాధి రావడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా పశువు ఎక్కడైతే కట్టివేస్తారో అది కొట్టం కావచ్చు, బయట కావచ్చు, పేడ అదేవిధంగా మూత్రము రెండు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా తీసివేయడం వల్ల మనకి ఈ పొదుగు వాపుని బాగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పొదుగు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనము దానికి ఈ అయోడిన్ ద్రావణంలో ఈ పొదుగు కాడలు ముంచడం వల్ల ఉదయము సాయంకాలం పాలు పితికిన తర్వాత మనకి ఈ పొదుగు వాపు వ్యాధి అనేది రాకుండా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని డిప్పింగ్ అంటాం. సో ఈ నాలుగు కాడలని కూడా పాలు పితికిన తర్వాత అయోడిన్ ద్రావణంలో ఒక 5 నిమిషాలు ఒక్కొక్క కాడని ద్రావణంలో ముంచి తీయడం వలన మనకి ఎటువంటి సూక్ష్మక్రిములు కానీ ఇవన్నీ కూడా నశించి ఈ పొదుగు వాపు వ్యాధి రాకుండా కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఈ పొదుగు వాపు వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా పాలు పితికేటటువంటి వ్యక్తి చేతులను శుభ్రంగా సోపుతో కడిగి తుడుచుకొని తర్వాత పాలు పితికే అలవాటు చేసుకుంటే చాలా వరకు కూడా ఈ పొదుగు వాపు వ్యాధి రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మనకి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ఏ విధంగా అంటే తొందరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ మనకి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, లక్షణాలు మనకి పొదుగు కొద్దిగా ఎర్రబడము, పొదుగు కొద్దిగా వాయడం అంటే వాపు రావడము, అదేవిధంగా పాలు పితికేటప్పుడు నొప్పిగా ఉండటము, ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట. అదేవిధంగా ఈ స్టేజ్ దాటిన తర్వాత మనకి పాలు పెడిపోవడం అంటే గడ్డలు గడ్డలుగా రావడము లేదా రక్తం రావడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకు ఈ పొదుగు వ్యాపు వ్యాధిలో కనిపిస్తాయన్నమాట. సో ఇటువంటి లక్షణాలన్నీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం వెంటనే గుర్తించి ఏమాత్రము అలక్ష్యం చేయకుండా దగ్గరలోని పశు వైద్యుని సంప్రదించి దానికి తగినటువంటి వైద్యం చేయించుకోవాలి. చాలామంది రైతులు ఏమంటే 1-2 రోజులు దాన్ని అలక్ష్యం చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే పొదుగు వాపు వ్యాధి తీవ్రమై అది రికవరీ కాకుండా పోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పొదుగు వాపు వ్యాధిలో మాత్రము మనం గమనించిన వెంటనే, లక్షణాలు గమనించిన వెంటనే పశు వైద్యుని సంప్రదించి దానికి తగినటువంటి వైద్యం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని మనము నష్టాన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఒక 3 రోజులు లేదా 4 రోజులు మనము దానికి తగినటువంటి చికిత్స చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. అట్లా కాకుండా అలక్ష్యం చేసి 2-3 రోజుల తర్వాత కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి వ్యాధి ముదిరిపోయి దానికి పాల ఉత్పత్తి చాలా గణనీయంగా తగ్గిపోయి పాలు రాకుండా అంటే ఫైబ్రోసిస్ అంటారు, పొద్దుగంట కూడా గడ్డగట్టిపోయి మనకి పాలు రాకుండా కూడా అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు చాలా నష్టపోతారు. కాబట్టి పొదుగు వాపు వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా
అలక్ష్యం పనికిరాదు. వెంటనే పశు వైద్యుని సంప్రదించాలి, దానికి తగినటువంటి వైద్యం అనేది చేయించుకోవాలి. అదేవిధంగా ఈ వైద్యంలో కూడా ఏమంటే తగినటువంటి వైద్యం చేయించుకోవాలి. మంచి డాక్టర్ అక్కడ అటెండరు లేదు గోపాలమిత్ర వారు తగినటువంటి వైద్యం చేస్తారు. అక్కడ తగ్గలేదంటే ఇమీడియట్గా పై అధికారికి అంటే డాక్టర్ గారికి కానీ లేదా ఏడీ గారికి కానీ వారిని సంప్రదించి దానికి తగినటువంటి మంచి వైద్యం కనుక చేయించుకున్నట్లయితే మనకి నష్టం అనేది తగ్గుతుంది, ఆ వ్యాధి అనేది తొందరగా నివారణ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ రైతులు ఈ పొదుగువాపు వ్యాధి రాకుండా నివారణ చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత కూడా తగినటువంటి వైద్యం చేసుకొని నష్ట నివారణ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో అందరికీ కృతజ్ఞతలు.